నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదవారి సొంతింటికరణ సార్థకం చేసేలా ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులు. తెనాలి మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు. లోపపోషణ రక్తహీనత రహిత సమాజాన్ని సాధిద్దాం. న్యూట్రీ గార్డెన్ సందర్శించి సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్. లోపపోషణ రక్తహీనత రహిత సమాజాన్ని సాధిద్దాం అన్న లక్ష్యంతో తెనాలి మండలం అంగలకుదురులో ప్రారంభించిన న్యూట్రీ గార్డెన్ ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి గ్రామ పంచాయతీల్లో సేంద్రీయ వ్యవసాయంతో తాజా కూరగాయలను పండించి అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, గర్భిణీలు, బాలింతలకు ఉచితంగా అందించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. అంగలకుదురులో గ్రామ పంచాయతీ, శిశు సంక్షేమ శాఖ, వ్యవసాయ శాఖ కలిసి న్యూట్రీ గార్డెన్ చక్కగా నిర్వహిస్తున్నామని చెప్పారు. పౌష్టికాహార లోపం లేని సమాజాన్ని సాధిద్దామన్నారు కమిషనర్. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పంచాయతీలో కూడా ఒక న్యూట్రీ గార్డెన్, అంటే కూరగాయలు పెంచే తోటను ఒకటి పెంచాలి పంచాయతీ ఆధ్వర్యంలో అని చెప్పి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారము ఈరోజు ఇక్కడ ఈ అంగలకుదురులో అటువంటి న్యూట్రీ గార్డెన్ దాదాపు ఒక 50 సెంట్ల భూమిలో, గ్రామ పంచాయతీ భూమిలో స్టార్ట్ అయింది. ఇక్కడ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఉపాధి హామీ, అలాగే గ్రామ పంచాయతీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఈ నలుగురు కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రజాప్రతినిధుల సహకారం కూడా చాలా బాగుంది. సో దానివల్ల ఈ రోజున, అంటే ఇక్కడ నుంచి ఇంకొక 10-15 రోజుల్లో తాజా కూరగాయలు, అందులో ఆర్గానిక్ అంటే క్రిమిసంహారక మందులు, కెమికల్స్ వాడకుండా పండించే కూరగాయలు అందుబాటులోకి రాబోతున్నాయి. సో ఇలా అందుబాటులోకి వచ్చినటువంటి కూరగాయల్ని మనం అంగన్వాడీ కేంద్రాలు కాగా గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా కమిషనర్ గ్రామంలో పర్యటించి అంగన్వాడీ సెంటర్లను పరిశీలించారు. కార్యక్రమంలో సిడిపిఓ శైలజ, సూపర్వైజర్ విజయలక్ష్మి, ఎంపీపీ లక్ష్మీ తులసి, జెడ్పీటీసీ అన్నాబత్తుని జయలక్ష్మి, వ్యవసాయాధికారి శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఉప సర్పంచ్ కనగాల పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా గ్రామ దర్శిని గ్రామ వికాసం అంటే చేసేదే చెప్తాం, చెప్పిందే చేస్తామనే నినాదంతో ఏమేం పనులు చేశాం, ప్రజలకి అవన్నీ జరుగుతున్నాయా లేవా, ఇంకా వాళ్ళకి ఏమేమి కావాలి అవన్నీ కూడా ప్రజల్ని డైరెక్ట్గా వెళ్ళి కలుసుకొని మరి వాళ్ళ సమస్యలు తీర్చే విధానమే గ్రామదర్శిని గ్రామ వికాసం అని పెట్టారు. మరి అందులో భాగంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా చూడటం జరిగింది, గ్రామాల్లో పర్యటించడం జరిగింది. ఈ రోజున దుర్గానగర్లో న్యూట్రీ గార్డెన్ కూడా కమిషనర్ గారు సందర్శించడం జరిగింది. మరి వర్షాకాలం కాబట్టి చక్కగా అన్ని మొలకలు వచ్చాయి. ఏదేమైనా కూడా పేదరికం లేని సమాజం, పౌష్టికాహార లోపం లేని పిల్లల్ని సమాజానికి అందించాలి. పేదవారి సొంతింటికరణ సార్థకం చేసే ఎన్టీఆర్ గృహ నిర్మాణ పనులను తెనాలి మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు పరిశీలించారు. పూలే కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ పరిమిడొంక రోడ్డు వద్ద 365 అడుగులు కలిగినవి 810 ప్లాట్లు, అదేవిధంగా 300 అడుగులు కలిగినవి 480 ప్లాట్లు, 430 అడుగులు కలిగినవి 144 ప్లాట్లు, ఇలా దాదాపు 1434 ప్లాట్లు వస్తున్నాయి. ఇవన్నీ త్వరితగతిన పూర్తయితే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ ఏడాది చివరికల్లా గృహప్రవేశాలు జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా పరిమిడొంకలో పూర్తయిన 848 గృహాలను పరిశీలించారు. దాదాపు ప్లాట్ లోపల పనులన్నీ అయిపోయినట్లు చైర్మన్ చెప్పారు. అయితే రోడ్డు మార్గం బాగాలేదని సిమెంట్ రోడ్ల నిర్మాణం చేస్తామన్నారు. ఈయన వెంట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదాల కోటేశ్వరరావు, కౌన్సిలర్ దంతాల ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు. సో ఇంకొక 4 బిల్డింగ్లు మేము తర్వాత ఇస్తాం అన్నమాట. 20 బ్లాక్లోను 17 బిల్డింగ్లు కూడా మేము కన్స్ట్రక్ట్ చేస్తాం సార్. తర్వాత డిస్ప్యూట్ ఏంటంటే మనకి కలర్ ఇది మొత్తం
ఎన్టీఆర్ గృహాలు నిర్మిస్తున్నాం. ఇప్పటికీ మొత్తం 848 అన్నిటికీ అన్నీ కూడా పూర్తి కావచ్చినాయి. వాటన్నిటిలో కూడా ట్యాపులు కానీ వాష్ బేసిన్లు కానీ అవన్నీ కూడా బిగించేయాలా, అన్నీ బిగిస్తున్నాం. అతి తొందరలోనే గృహప్రవేశాలు కూడా ఏర్పాటు చేస్తాం. అయితే రోడ్లు బాగలేవు, అంతా మట్టితో ఉన్నాయి. అవన్నీ ముందు రోడ్లంతా క్లీన్ చేసేసి సిమెంట్ రోడ్డు వేసే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. చేరే ప్రతి కుటుంబం కూడా ఆ ఇంట్లో చేరేటప్పుడు ఎటువంటి అసౌకర్యం లేకుండా బయట కాలికి బురద కాకుండా ఉండే విధంగా అన్ని రోడ్లు వేసిన తర్వాత ఆ ట్యాప్ కనెక్షన్లు వాష్ బేసిన్లు అన్నీ కూడా వేయించి అప్పుడు గృహప్రవేశాలు జరుపుతాం. అతి తొందరలోనే ఇవన్నీ జరగడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మరి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి కొంత అక్కడ శ్రీనివాస్ గారికి జిఎం గారికి కూడా అన్ని విషయాలు చెప్పాము. ఇవన్నీ కొంత తొందరగా పూర్తి చేయమని చెప్పాము. అదే ఆ ఏర్పాట్లు కూడా మన వాళ్ళందరూ కూడా చేస్తున్నారని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తూ. తెనాలి మండలంలో సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం వాయిదా వేసినట్లు మండల వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య గురువారం తెలియజేశారు. గత 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎలుకల నివారణ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు చెప్పారు. మరో 2-3 రోజుల్లో తేదీని తెలియజేస్తామన్నారు. కాగా వెద పద్ధతిలో సాగు చేసిన వరి పొలాలు 10 నుండి 30 రోజుల మధ్య ఉన్నాయని, భాస్వరంకు సంబంధించిన డీఏపీ ఎరువులు రైతులు వేయొద్దని చెప్పారు. కేవలం వారం రోజుల్లోపు మాత్రమే భాస్వరంకు సంబంధించిన ఎరువు వేయాలన్నారు. మరోవైపు మొదటి దశలో యూరియా పొటాష్ను వరికి వేస్తే పలు రకాల తెగుళ్ల నుండి పైరును రక్షించుకోవచ్చన్నారు. అదేవిధంగా 20 నుండి 30 రోజుల్లోపు ఉన్న పొలాల్లో కలుపు నివారణ చర్యలు తప్పక తీసుకోవాలని తెలియజేశారు. ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తుందని, యంత్రాలు కావలసిన వారు మండల వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని వెంకట నర్సయ్య చెప్పారు. ఈ రోజు జరగవలసిన సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమం మనకి గత 4 రోజుల నుంచి వర్షాలు కురవడం వలన దీన్ని ఒక 2 రోజుల పాటు 3 రోజుల పాటు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. తదుపరి ఎప్పుడనేది ఇది తొందరలోనే 3-4 రోజుల్లోనే ఒక డేట్ని నిర్ణయించి మళ్ళా రైతు సోదరులందరూ కూడా తెలియపరిచి అన్ని గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో కూడా ఈ యొక్క సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో మనకి మందుని వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇది వినియోగించుకున్నట్టయితే మనం ఎలుకలని నివారించవచ్చు. దానివల్ల మనకి ఈ పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు, దానివల్ల దిగుబడిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో మందుని విషపేరని తీసుకొని తప్పకుండా రైతు పొలాల్లో పెట్టుకున్నట్టయితే మనకి ఎలుకలని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సిహెచ్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, అంగలకుదురు గ్రామంలో ఉన్న అంగన్వాడీ, ప్రభుత్వ పాఠశాలలు, చౌక డిపో సెంటర్ల పనితీరును పరిశీలించినట్లు చెప్పారు. వాటి నిర్వహణ పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో తాను అడిగి తెలుసుకున్నానని అన్నారు. గ్రామంలో ఉన్న సమస్యలను ప్రభుత్వ అధికారులు ప్రత్యక్షంగా వెళ్లి తెలుసుకోవాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన ముదావహంగా చెప్పారు. దాదాపు 90% సిమెంట్ రోడ్లు అంగలకుదురులో దర్శనమిచ్చాయన్నారు. 100% మరుగుదొడ్లు ఉన్నట్లు తెలిపారు. మౌలిక వసతులు చక్కగా ఉన్నాయన్నారు. త్వరలో వీధి లైట్లు అన్ని ఎల్ఈడి లైట్లుగా మార్చనున్నట్లు తెలిపారు. గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేసుకొని, అలాగే 13th-14th ఫైనాన్స్ ఫండ్స్ కానీ లేకపోతే ఇతర నిధులు కానీ ఇచ్చి గ్రామాల్లో అన్ని రకాలైన సౌకర్యాలు ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలు పట్టణాలకు ధీటుగా వసతుల విషయంలో అవి ముందుకెళ్ళాలి అనేది మన ముఖ్యమంత్రి గారి ముఖ్యమైన ఉద్దేశం. ఈ గ్రామాన్ననే ఉదాహరణగా మనం తీసుకుంటే దాదాపు 90% వరకు సిమెంట్ రోడ్లు వేయడం పూర్తయింది. అలాగే 100%కి 100% మరుగుదొడ్లు కూడా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఈ సందర్భంగా గర్భిణీలకు శ్రీమంతాన్ని ఏర్పాటు చేసి వారికి న్యూట్రిషన్ కిట్స్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, వ్యవసాయాధికారి శ్రీకృష్ణ దేవరాయలు, ఎంపీపీ కె లక్ష్మీ తులసి, ఎంపీడీఓ విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, సీడీపీఓ శైలజ, సూపర్వైజర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ 4 సంవత్సరాల్లో మనం అన్ని శాఖలు సాధించిన ప్రగతి, ఆ గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా మనం గ్రామంలో సందర్శించి గుర్తించిన సమస్యలను రాబోయే 6 నెలల్లో అంటే తదుపరి జన్మభూమి కల్లా మనం కంప్లీట్ చేసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఈ ప్రతి శాఖలు కూడా మీకు
వారి శాఖలు ఈ 4 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని మీకు వివరించడం జరుగుతుంది. గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి, శిశువు పుట్టే ముందు దగ్గర నుంచి ప్రతి అంశాన్ని పథకాల ద్వారా ఏర్పాటు చేసి పేదవారికి, మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలాగా ఏర్పాటు చేసిన ఈ పథకాలు నిజంగా చాలా ఉపయోగకరం. ఇప్పుడు ఒక చిన్న విరామం.